हलो नमस्ते नेनु मी सुरेश मार्निंग न्यूज़ विथ सुरेश भागंगा कोई प्रधान दिनपत्रिकल्लो वच्चिनटुवंटि वार्तलनु अयिते मनं चूद्दां प्रजलकु वार्तलु अर्थमय्ये भाषलो అన్ని పత్రికలు రకరకాల పత్రికలు రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఎవరి కోణంలో వాళ్ళు వార్తలు అయితే రాస్తూ ఉంటారు. మరి కొంతమందికి కన్ఫ్యూజన్ అయితే గురయ్యే పరిస్థితిలో ఉంటారన్నమాట. ప్రతి వార్తని ప్రజలకు అందుబాటు అయ్యే రీతిలో ఏ పార్టీకి కొమ్ము గాయకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడ ఉన్న వార్తని ఉన్నట్లుగా మనం నాకున్నటువంటి పరిజ్ఞానంతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి అయితే ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నుంచి వచ్చే ప్రతి వార్త మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది అన్నమాట. సరే ముందుగా ఈరోజు ఈనాడు పేపర్లో జనం సొమ్ములు జగన్ సోకులు రీసెట్ పేరుతో అత్యంత విలాసవంతమైన భవనాలు అవి సీఎం నివాసం కార్యాలయాల కోసమేనని ఆరోపణలు. చదరపాడుగులు ఏకంగా 24 వరకు వ్యయం. అమరావతిలో సచివాలయంపై నాడు నానాయాగి. 6 లక్షల చదరపడుగుల భవనాలకు 520 కోట్ల ఖర్చు. చదరపగడుగు వ్యయం 6000 వరకు మాత్రమే ప్రభుత్వ ప్రకటన. అయినా భారీగా ఖర్చు పెట్టారంటూ అప్పట్లో వైకాపా దుష్ప్రచారం. జనం సొమ్ముతో జగన్ సోకులు చేసుకుంటున్నారని ఇక్కడైతే ఈ కథనంలో ఉంది. ఇది ఎందుకంటే వైజాగ్లో మరి రుషికొండపై కొన్ని భవన నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. మరి సీఎం క్యాంప్ కార్యాలయం అక్కడికి తరలి వెళ్ళిపోతుందని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి భవనాలు విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని సొంత సోకులు ఖర్చు పెట్టుకుంటున్నాడనే ఆరోపణలు అయితే వినపడుతున్నాయని చెప్పేసి ఈ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతిపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాడు అమరావతి తాత్కాలిక భవనంలో మరి వర్షం పడితే చినుకులు మరి మంత్రుల క్యాబిన్లోకి వచ్చేస్తున్నాయని దాని మీద రకరకాలుగా అయితే అప్పట్లో విమర్శలు అయితే చేశారు. మరి అది జనం సోపుతో అప్పుడు సొమ్ములు చేసుకున్నాడని అనేటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే చేసింది. మరి అవే రిపీట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నారు. ఏమాత్రం కూడా మరి ప్రజా సొమ్ము అది మరి దాన్ని ఖర్చు పెట్టుకోకుండా మరి ప్రజలకు ఏదైనా చేయాలనేది ఉండట్లేదు. ఎవరు ఖర్చులు వాళ్ళు అప్పట్లో వాళ్ళు చేశారు, ఇప్పట్లో వీళ్ళు చేశారు. మరి అప్పట్లో వాళ్ళు విమర్శించారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు విమర్శిస్తున్నారు. దీని యొక్క ఉద్దేశం ఫైనల్గా ఏమవుతుందంటే ప్రజలకి ఈ భారం అనేది పడుతుంది అన్నమాట, పన్నుల రూపంలో వాటి రూపంలో. సో ఏ ప్రభుత్వం అయినా సరే మరి సొంత డబ్బులు అయితే వేసుకొని భవన నిర్మాణాలు చేపట్టు దాని నుంచి వచ్చాయి మన నుంచి వచ్చాయి అవి ఖర్చు తీసి వాటిని లెక్కల్లో అయితే చూపుతుంది అన్నమాట. సరే ఇక్కడ మరొక వార్త మనం చూసుకుంటున్నట్లయితే నా భద్రతపై అనుమానాలు ఉన్నాయి. ఏసీబీ కోర్టు న్యాయవాది ఎదుట చంద్రబాబు ఆందోళన. వివరాలు సీల్డ్ కవర్లో పంపాలని సూచించిన జడ్జి. స్కిల్ కేసులో రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు. మరి నిన్నటితో గురువారంతో చంద్రబాబు గారు రిమాండ్ అయితే ముగినుంది. అయితే మరి నిన్న వర్చువల్ విధానంతో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి న్యాయమూర్తి ఎదుట అయితే హాజరుపరిచారు. మరి నవంబర్ 1 వరకు అయితే మరి రిమాండ్ అయితే పొడిగించారనమాట. అయితే చంద్రబాబు గారి ఆరోగ్యం గురించి అయితే జడ్జి గారు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉంటుంది, బాగుంటుందా, మరి మీ పక్కన డాక్టర్లు ఉంటున్నారా, మీకు చేసినటువంటి వైద్య పరీక్షలకి మీకు చూపిస్తున్నారా, వాటిని ఇస్తున్నారంటే ఇస్తున్నారని ఆయన సమాధానం చెప్పారు. ఇంకేమన్నా మీలో ఉన్న భయాందోళన కానీ లేకపోతే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అని అడిగారు. ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే ఆమెతో చేశారు, కొన్ని విషయాలు అయితే ఆమెతో పంచుకున్నారు. ఏంటంటే అది తన భద్రతకు సంబంధించి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అయితే దీనికి వెంటనే రియాక్ట్ అయినటువంటి జడ్జి గారు మీకు ఏదైనా భయం కానీ ఇంకేదైనా మీకు బాధ ఏదైనా ఉన్నట్టయితే సీల్డ్ కవర్లో వాటిని పంపాలన్నారు. జైలర్ గారికి ఇస్తే అక్కడి నుంచి మరి వాళ్ళు కోర్టుకి అయితే పంపుతారు, వాటిని ఇవ్వమన్నారు. మరి ఆయన భద్రతపై అనుమానం ఉన్నారు కాబట్టి అది మొత్తం సీల్డ్ కవర్లో ఏ విధమైనటువంటి భయం అది అనేది దాంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా పంపుతారనమాట. చెప్పుకునే కంటే కూడా అలా సీల్డ్ కవర్లో పెడితే సీల్డ్ కవర్ ఎవరు తీయడానికి వీలేదు కాబట్టి జడ్జి గారు దాన్ని చేసి దాని ప్రకారం అనేది ఉంటుంది. అలాగే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై నేడు విచారణ. స్కిల్ కేసులో 17A లిఖితపూర్వ వాదనకు దాఖలుకు నేడు ఆఖరి రోజు. తీర్పు ఎప్పుడన్నా దానిపై ఉత్కంఠ. దసరా సెలవుల బెంచ్ ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు. ఈరోజు ఏపీ ఫైబర్ కేసులో మరి విచారణ అనేది ఈరోజు జరుగుతుందన్నమాట. అలాగే వెనుకబడిన వర్గాలకు వెన్నుముక కులాలుగా మార్చాం. బటన్ నొక్కి 3.25 లక్షల మందికి చేదోడు సాయం పంపాం. ఎమ్మిగనూరులో సభలో సీఎం జగన్. వెనుకబడిన వర్గాలను దిశ మారుస్తాను, వారు కూడా వాళ్ళు కాళ్ళపై నిలబడేలాగా చేస్తారని ఆ రోజు హామీల్లో భాగంగా మరి ఆసరా సొమ్మునైతే మరి నిన్న విడుదల చేశారనమాట. చేదోడు సాయం నిన్నైతే విడుదల చేశారనమాట. ఎమ్మిగనూరులో ఈ సభ అనేది జరిగింది. ఈ వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అదేవిధంగా దసరా పండుగ వచ్చింది, డిఏ ఇది. ఆగస్టు 21న సీఎం ఇచ్చిన హామీకి అతిగతి లేదు. కేంద్ర ఉద్యోగులకు మాత్రం
టంచన టంచనగా డిఏలో